నేటి చరిత్ర ముఖ్యాంశాలు. ఏపీ నూతన చీఫ్ సెక్రటరీగా ఆదిత్య దాస్నాథ్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారాల కట్టడికి పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోమారు మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకోసమే భూ సమగ్ర సర్వే చట్టాన్ని తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. విశాఖ కేంద్రంగా తుపాకులు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నవవధువుపై పైశాచిక దాడి చేసిన భర్తపై గుంటూరు జిల్లా నరసరావుపేట పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లో మంగళవారం విషాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో 5 సజీవ దహనమయ్యారు. ఢిల్లీలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. 26 ఇండియాకు బ్రిటన్ ప్రధాని పర్యటనను వాయిదా వేసుకోవాలని రైతు సంఘాలు ఈ సందర్భంగా డిమాండ్ చేశాయి. చిత్తూరు జిల్లా రామకుప్పంలో వారం క్రితం అదృశ్యమైన మహిళ శవం నీటి కుంటల్లో తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన చోటు చేసుకుంది. జొన్నపిండి రొట్టెను తిన్న 3 మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో విషాదాన్ని నింపింది. వాడపై తరలిస్తున్న వ్యక్తి లేచి కూర్చున్న ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో కలకలం రేపింది. ఏపీలో భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే వైఎస్ఆర్ జగనన్న సర్వే పథకంను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా మీడియాకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు చిత్తూరు జిల్లా మదనపల్లెలో ధర్నా చేశారు. కరోనా కాలం అంటూ స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు వేలాది మందితో ర్యాలీలు దేనికి సంకేతం అంటూ తిరుపతి టీడీపీ నేత నరసింహ యాదవ్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజా పర్యటించారు. ఈ సందర్భంగా పలు చోట్ల సీసీ రోడ్లతో పాటు అభివృద్ధి పనులకు ఆమె భూమి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా అధికారులను ఆదేశించారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక నేతలకు జూమ్ యాప్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తిరుపతి ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్ తో ఆయన నేరుగా మాట్లాడారు. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పథకాన్ని చిత్తూరు జిల్లా గుడిపాలలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భరత్ గుప్తాతో పాటు చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకు చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బీజేపీ పార్టీ మద్దతు ఇందుకు అవసరమంటూ జిల్లా సాధన సమితి నేతలు శివప్రసాద్ సోము వీర్రాజుని ఈ సందర్భంగా కోరారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ టీడీపీలు అవినీతి పార్టీలుగా మారాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన బీజేపీ శ్రేణుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ గెలుపు లక్ష్యం కావాలని ప్రతి బీజేపీ కార్యకర్త ఓ సైనికుల పని చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. క్రిస్టియన్ మీటింగ్ వెళ్తున్నారని ఒక కాపీలో ఆయన పేరు ఉంది, దాన్ని కూడా ఖండిస్తాం, దాని మీద కూడా ఉద్యమం చేస్తాం.